हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल मैं चैनल बेल्लम उंडलो चूपा अलगे फर्स्ट टाइम वीडियो चूसा वालू चैनल तक सब्सक्राइब चेसुकोंडी लाइक चेयंडी शेयर चेयंडी कमेंट चेयंडी अलगे मन की नुव्वुंडलु एला चेसुकोवालो चूपिंचेसानु नेनु इदी चक्क बेल्लम तीसुकुन्नानु अन्नमाट दीन्नि मेत्तगा तुरुमेसुकुंदाम फस्ट लेदंटे चिन्न चिन्नगा ముక్కలు కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఫస్ట్ పాకం తీయాలి కాబట్టి వాటర్ వేస్తాం కాబట్టి దాంట్లో కరుగుతుంది అందుకని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు అలాగే నువ్వులు ఒక కప్పు తీసుకున్నాను ఇది కూడా మనకి ఒక కప్పు వరకు ఉంటుంది ఫస్ట్ ఒక చిన్న బాండి పెట్టేసుకొని స్టవ్ పైన నువ్వులు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ నువ్వులు ఫస్ట్ వేయం చేసుకుందాం మాడిపోకుండా మన స్మెల్ వస్తది మనకి చిటపటాని సౌండ్ కూడా వస్తుంది ఆ సౌండ్ వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకొని వేరే ప్లేట్ లోకి తీసేసుకోండి చూసారు కదా నువ్వులు ఇలా మనకి ఎర్రగా వేయిపోవాలన్నమాట మంచి స్మెల్ వస్తది సౌండ్ కూడా వస్తాయి మనకి ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ప్లేట్ లోకి తీసేసుకుందాం చల్లార్తాయి అన్నమాట దీంట్లోనే ఉంచితే కళాయి వేడిక అనేది అడుగున నువ్వులు మాడిపోతాయి ఇప్పుడు బెల్లం కూడా తురిమేసుకుందాం ఇలా బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కళాయి సేమ్ అదే కళాయిలో వేసేసుకుందాం ఇంకా దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేస్తే మన పాకం రావడానికి టైం పడుతుంది కాబట్టి స్టవ్ సింగో పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక 2-3 స్పూన్ అంత వేసుకొని బెల్లం మొత్తం కరిగించాలి అదే మనకి ముద్ద బెల్లం అయితే బాగుంటుంది ఎందుకంటే జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఇది చక్క బెల్లం లాగా చాలా గట్టిగా ఉంది స్టవ్ సింగ్ లో పెట్టేసి బెల్లం అంతా కరిగేంత వరకు వెయిట్ చేద్దాం కలుపుతూనే ఉండండి లేదంటే అడుగున మనకి గట్టిగా అయిపోతుంది పైన బెల్లం అనేది కరగదు పక్కన ఒక ప్లేట్ లో వాటర్ వేసుకొని ఉంచుకోండి బాగా దీనికి ముదురు పాకం రావాలి అప్పుడే మనకు ఉండలు కట్టడానికి వస్తది పల్లి పట్టు గాని నువ్వులు ఉండలు గాని మామూలుగా బూందీ లడ్డు అయినా రవ్వ లడ్డు అయినా ఏదైనా సరే కొంచెం ముద్ద పాకం వస్తే బాగుంటుంది అరిసెలకి కొంచెం ఉండ పాకం కంటే కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది ఇలా ప్లేట్లో వాటర్ వేసుకొని ఉంచుకుంటే మనకి పక్కన పెట్టేసుకుంటే పాకం చూడడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట కరెక్ట్గా ఉండ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసుకుందాం నెక్స్ట్ అయితే ఇదంతా బాగా మిక్స్ చేసుకొని బెల్లం అంతా కరగాలి మామూలు నా దగ్గర అయితే మన దగ్గర అక్కడ హైదరాబాద్లో అయితే నేను ఎక్కువగా ముద్ద బెల్లం యూజ్ చేస్తాను బకెట్ బెల్లం ప్రతి వాళ్ళలో ఇదే ఉంది కాబట్టి ఇవే చేస్తున్నాను ఈ నువ్వులు ఉండలు తింటే చాలా మంచిది హెల్త్కి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ వస్తుంది కాల్షియం లేని వాళ్ళకి కాల్షియం బోన్స్ ఎక్కువ నొప్పి పడుతుంది కదా అలాంటి వాళ్ళు ఎక్కువగా తినాలి ప్రెగ్నెంట్ వాళ్ళు తినొద్దు నువ్వులు తినొద్దు ఎక్కువగా హెల్త్కి చాలా మంచిది అయితే మనకి జుట్టు కూడా చాలా మంచిది నువ్వులు
చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట నువ్వుల ఉండలు చేసుకోవడం ఇది కలర్ కూడా బాగుంటుగా ఉంది దల్లి వాటర్ ఎక్కువగా వేసేస్తే మాత్రం ఎక్కువ సేపు వెయిట్ చేయాలి టైం ఎక్కువ పడుతుందన్నమాట కొంచెం వాటర్ వేసుకున్నా సేమ్ అదే పాకం తీయాలి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా టైం ఎక్కువ పడుతుంది సేమ్ అది కూడా అలాగే ఉండ పాకమే తీసేసుకుంటాం చూద్దాం ఒకసారి మనకి పాకం రెడీ అయిందో లేదో అనేసి वाटर चूसर कदा मन करेक्ट पाक उक इन दींट नुव्वल वेसको मिक्स मिक्स सेम कपी कप वेक मत अंत मिक् गेको चत कैमरा उल्ल कल पाक पटे वैना सर स्टव सिमको प्रासेस अंत अवते बहुत हई मन की अंत करेक्ट रा ओकेना ఇలా బెల్లం మొత్తం నువ్వులకి పట్టేలాగా అంత మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా దగ్గరికి అయిన తర్వాత మన ప్లేట్ కి నెయ్యి గాని ఆయిల్ గాని అప్లై చేసుకొని నువ్వులన్నీ దాంట్లో వేసేసుకుందాం చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవాలి ఇక్కడ నెయ్యి లేదు కాబట్టి కొంచెం అతుక్కోకుండా ఉండడం కోసం వంట నూనె అప్లై చేశాను ప్లేట్ కి उन्नदंत अडजस्ट अव्वाली दींट इप्ड मन नुव्वल पाका प्लेट वेसा इला प्लेट वेसको मरी एक् सब चलते मन कुंडल विता है काबट्टी फाइव मिनट्स अला उचे गाल की नचिन सैज कौन चति को नै यानी आई अस्के नीट चति कम उजी कटू వేడిగా ఉంది ఎక్కువ ఉంది వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలాగా చేసుకోండి చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు 1 మంత్ వరకు ఉంటాయి పిల్లలు కూడా చాలా హెల్తీ కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా వస్తాయి అన్నమాట మనకి నువ్వుల ఉండలు చూసారు కదా మన నువ్వుల ఉండలు రెడీ అయిపోయిని ఇప్పుడు మా అత్తయ్య మావే టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో తినండి మొత్తం నువ్వులే ఆ నువ్వులు బెల్లం బాగుంది బాగుంది ఇద్దరు షుగర్ కాబట్టి ఎక్కువ తినండి రోజు ఒకటి తినొచ్చు మామూలు మీడియం సైజ్ అయితే చూసారు కదా చాలా బాగున్నాయంట వస్తునే పిల్లలకు కూడా చాలా మంచిది బోన్స్ నొప్పులు వచ్చే వాళ్ళకి కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి హెల్త్ కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకేనా థాంక్యూ థాంక్యూ సో మచ్